అవతల తెలంగాణలో కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఐటి శాఖ మంత్రి అయ్యాడని ఈయన కూడా నాకు అదే కావాలని ఇప్పించుకున్నాడు ఫోని ఆయనలాగా ఏదైనా ఒక్కటంటే ఒక్క పెద్ద కంపెనీ అన్న తెచ్చాడా అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు చివరికి మైక్రోసాఫ్ట్ వస్తుంది వస్తుంది అని వీళ్ళు గొప్పలు చెప్పుకున్న 12 గంటల లోపు మాక ఉద్దేశం లేదు అని వాళ్ళు ప్రకటించారు అంత సమర్థుడు ఈ పొప్పు గారు పోనీ మంచి చేయకపోతే చేయకపోయాడు కనీసం చేతగాని వాడిలాగా ఊరుకున్నా బాగుండేది కేటిఆర్ అంటే కేటిఆర్ ఎవరమ్మ కేటిఆర్ కలవకుంటారు కేసీఆర్ గారి కొడుకా కేసీఆర్ గారు మహిళలని గౌరవించారు మరి కేసీఆర్ గారి కొడుకు గారు మహిళల్ని గౌరవిస్తారని నేను అనుకోవాలా ఎంతమంది మహిళలు ఉన్నారండి టిఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని నిలబెట్టారు ఎంతమందిని గెలుపించుకున్నారు ఎంతమంది మంత్రులను చేశారు ఒక్క మంత్రన్న మహిళ ఉందా అండి ఒక్క ఆమె ఉందా వాళ్ళ పార్టీయేనా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా ఎంతమంది వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా వీళ్ళ దృష్టిలో కేటిఆర్ గారి దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి వ్రతాలు చేసుకోవాలనే అర్థం అంతేగా అంతేగా వాళ్ళ మీటింగ్లు జరుగుతాయి ఎక్కడన్నా మహిళలు కనిపిస్తారా వాళ్ళ అధికార కార్యక్రమంలో ఒక మహిళ సర్పంచ్ ఉంటే ఆమె కుర్చీ అన్న వేశారండి ఏ శతాబ్దంలో బతుకుతున్నామండి తెలంగాణ ఎక్కడుందండి మహిళలు ఎక్కడున్నారండి ఏం గౌరవిస్తున్నారండి సో ఈరోజు మహిళలు వ్రతాలు చేసుకోవాలి అని తేల్చారు పెద్ద మనుషులు సరే మేము ఆడవాళ్ళం కదా మేము వ్రతాలే చేస్తాం అనుకుందాం నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం నిరుద్యోగుల కోసం వారానికి ఒకసారి నిరాహార దీక్ష చేస్తూ అన్నం మెతుకు ముట్టకుండా నేను వ్రతం చేస్తున్నాననే అనుకుందాం మరి పెద్ద మొగోడు కదా కేటీఆర్ గారు ఏం చేస్తున్నారండి అధికారంలో ఉన్నారు కదా ఏం చేస్తున్నారండి చెప్పండి మీరు చెప్పండి ఏం చేస్తున్నారండి మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొత్త జిల్లాలుగా ఏర్పడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు ఇంపనండి ఉద్యోగాలన్నీ ఇమ్మనండి నోటిఫికేషన్లు ఇమ్మనండి భర్తీ చేయమనండి నా వ్రతం ఫలించిందని నేను అనుకుంటా పెద్ద మొగోడు కదా సాధించాడని కూడా అనుకుంటా ఓకే How do you plan to take forward your party because you have just started, you have just recently launched a party and we see that the BJP and the Congress here are turning out to be one of the biggest opposition. So do you see your party turning out to be a big opposition for the Chief Minister and for the TRS party? And my next question is on the water issue which is going on. You had earlier stated that center is not doing anything and they should resolve this issue which is going on since so many years. So what's your stand on that? I do not think that BJP or the Congress is playing their part in this state of Telangana. The BJP leader says he has evidence against the Chief Minister but doesn't do anything about it. If indeed he has a deal and if indeed he has no nexus with the Chief Minister, why doesn't he put them out? What is his problem? Definitely they are working hand in glove. And the Congress party is completely sold out to the TRS party. Practically there is no opposition here. Without our party, before our party, there is no opposition, there was no opposition in Telangana. KCR was a dictator
and there was no one to question him. Our party came up with the idea of standing against the government. We are the only opposition in Telangana. I am very sure that we will gather all those people together who are not happy with the KCR. What would be your strategy? What would be your strategy for coming forward then? Our strategy will be to fight for the problems of the people. Our strategy is to tell them that we are for them. Our strategy is to stand by them, and given a chance, we are going to work for their good.